ఛానల్ కి స్వాగతం సుస్వాగతం పల్లెపాటకి స్వాగతం ఈ రోజు కూడా పల్లె వజ్రం పట్టుకొచ్చిన అట్లాంటి ఇట్లాంటి సార్ పట్టుకొచ్చిన ఈ రోజు మంచి టీచర్ సార్ ఆయన టీచర్ గురు యేసిండు మళ్ళా జర్నలిస్ట్ అంతే కాకుండా కూడా ఉద్యమాల్లో కూడా ఎన్నో పాటలు పాడిండు రాసిండు జానపద కూడా ఎన్నో పాటలు రాసిండు పాడిండు అన్నని ఈ రోజు మన స్టూడియో తీసుకొచ్చిన ఎన్నో గుర్తింపులు వచ్చినాయి అన్నకి ఆ గుర్తింపులు ఏంటో మరి అన్నదా మన సార్ని అడిగే ముందుగా మా ఊరు పేరు మీద ఎందుకంటే కన్న తల్లి కన్న ఊరు ఎన్నటికైనా ఎవరైనా మరవద్దని చెప్పే ఉద్దేశంతో ఫస్ట్ మొట్టమొదటిసారిగా అదే పాటని రికార్డ్ అయ్యడం జరిగింది ఎన్నో పాట రాసినప్పటికీ కూడా ఆ పాటని సరే సార్ పాడేదా పాట కొంచెం చేద్దాం రూపం మారిన పేటరా రూపం మారిన పేటరా ఇది రూపనారాయణ పేటరా రూపం మారిన పేటరా ఇది రూపనారాయణ పేటరా మారుమూల మా పల్లెరా ఇది మరపు రాని మా తల్లిరా మారుమూల మా పల్లెరా ఇది మరపు రాని మా తల్లిరా రూపం మారిన పేటరా ఇది రూపనారాయణ పేటరా రూపం మారిన పేటరా ఇది రూపనారాయణ పేటరా మారుమూల మా పల్లెరా ఇది మరపు రాని మా తల్లిరా మారుమూల మా తల్లిరా ఇది మరపు రాని మా తల్లిరా లేత మామిన ఇదే పాటని ఇది మా ఊరు కోసం కాబట్టి మా ఊరు వాళ్ళు ఉంటారు ఇదే పాటని అదే ట్యూన్ తోటి లిరిక్ చేంజ్ చేసేసి అన్ని పల్లెకి సంబంధించి ఇది పల్లె పాట కార్యక్రమం కాబట్టి అన్ని పల్లెకి సంబంధించినట్టుగా తయారు చేయడం జరిగింది అది కూడా అదే ట్యూన్ రూపం మారిన పల్లెరా రూపం మారిన పల్లెరా ఇది దేశానికి పట్టు కుమ్మరా రూపం మారిన పల్లెరా ఇది దేశానికి పట్టు కుమ్మరా మంచి మనసున్న పల్లెరా ఇది మరపురాని మా తల్లిరా మంచి మనసున్న పల్లెరా ఇది మరపురాని మా తల్లిరా రూపం మారిన పల్లెరా ఇది దేశానికి పట్టు కుమ్మరా రూపం మారిన పల్లెరా ఇది దేశానికి పట్టు కుమ్మరా మంచి మనసున్న పల్లెరా ఇది మరపురాని మా తల్లిరా మంచి మనసున్న పల్లెరా ఇది మరపురాని మా తల్లిరా రాగలు దున్నిన నగలు లేవు చిన్న డవలు చిన్న పోయింది రాగలు దున్నిన నగలు లేవు చిన్న డవలు చిన్న పోయింది పారలు కుట్టు పందిరి పాయ పాలేరు పత్తిను పంతులే కాబట్టి పాలేరు పత్తిను పంతులే కాబట్టి అరే పుట్టి బండల్లా మిక్కులు లేవు మక్క సొన్న గడ్డ మదన లేదు పుట్టి బండల్లా మిక్కులు లేవు మక్క సొన్న గడ్డ మదన లేదు ఏది కచ్చు మట్టి కచ్చు లేదు ఏదిలో ఇసుక దొంగల పాలు ఏదిలో ఇసుక దొంగల పాలు మారిన పల్లెరా ఇది దేశానికి పట్టు బొమ్మరా మంచి మనసులున్న పల్లెరా ఇది మరపురాని
అందరికి అమ్మా నాన్నలు అమ్మా నాన్న ఇద్దరే ఉండాలి కానీ నాకు ఇద్దరు అంటే అమ్మలు నాన్నలు అంటే కన్నవాళ్ళు పెంచిన వాళ్ళు అంటే సాధకం నేను సాధకం అన్నమాట అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారా సార్ ఎవరు లేరు అంటే ఆనాడు సారంగధర నాటకాలు రామాయణం భాగవతం ఆ రాగాలు తీస్తుంటే నేను వాడి సరే సార్ మనం ముచ్చట పెట్టుకుందాం అలా ముందు మంచి ఒక పాటతోనే మళ్ళీ సురు చేద్దాం సార్ మంచి పాట నాకు 25 సంవత్సరాల కళారంగ చరిత్రలో దాదాపు ఒక
కొన్ని వందల ప్రోగ్రామ్స్ కూడా జరిగింది సార్. ఇంటి ప్రొసెసర్ అయ్యా లేనిపో కారణంగా సార్ నేను ఇక్కడే ఉన్నా. ఇంకా ప్రతి స్టేజ్ మీద మన సుద్దాల అశోక్ గారు రాసినటువంటి నేలం అనే పాట చాలా పేరు తీసుకొచ్చింది. ఆ పాట కొంచెం నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. సాలేటి వానకి తుల్లింత సాలేటి వానకి తుల్లింత ఇంకా సాలు సాలుకు నువ్వు బాలింత. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. వానకు తృళింత ఇంకా సాలు సాలు నువ్వు బాలింత. గాలిమే ఉయ్యాలక ఇళ్ళ నేచను బాలుక. గాలిమే ఉయ్యాలక ఇళ్ళ నేచను బాలుక. పక్కల రెక్కల మొక్కల నువ్వు సక్కంగా మోసేవు మొక్కల. పర్వము చీసేను పొంగి పైరు బిడ్డ మేలు పొంగి. పైరు బిడ్డలు పొంగి నింగి కెసినాక పైరు బిడ్డలు పొంగి నింగి కెసినాక పగిలిపోతుందమ్మ నీకన్న కడుపుక. నేలమ్మ నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నీలమ్మ 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 ఓ తల్లి నీ మట్టి బంగారం అది మానవాళినంత సింధూరం. ఓ తల్లి నీ మట్టి బంగారం అది మానవాళినంత సింధూరం. అమ్మని అనురాగము అమ్మని సమభావము గొప్పలు తిప్పలు చూడగా నువ్వెప్పుడు మమ్మెడబాయక. పేరుంది నారాజులై జన్మించిన నిరుపేదలై. పేరుంది నారాజులై జన్మించిన నిరుపేదలై. నీ వంటి పరిశుద్ధ చిదులు గాచుతున్న నీ వంటి తల్లి ఇంకా దేవుళ్ళకే లేదు. నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నీలమ్మ 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 తల్లిను నవ్వితే మాగాని తల్లిను నవ్వితే మాగాని ఇక తలుపు దిశా వంటి సింగరేణి. పొట్టలకు బిడ్డలు నీ పొట్టాల పడుతున్న తిప్పలు. ఈ రోజు కా రోజు తీరి నూరెల ఆయుష్ కోరి. ఈ రోజు కా రోజు తీరి నూరెల ఆయుష్ కోరి. కడుపుల తిరిగేటి కొడుకులకై నువ్వు. కడుపుల తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావమ్మ సూర్యుని గురు చుట్టూ. నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నీలమ్మ 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 తైలాలు పూసింది నైలు నది నీకు తలస్నానమయ్యింది గంగా నది. తైలాలు పూసింది నైలు నది నీకు తలస్నానమయ్యింది గంగా నది. మంచి పాట అందిస్తారు సార్. నీలమ్మ మన నేల మీద చూసుకుంటాగా నీలమ్మకి అన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మన పాట రూపంలో అన్ని వివరించి చెప్పేసింది సార్. ఈ కార్యక్రమంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు వచ్చి? నేను ఊహా తీసినప్పటి నుంచి రెండవ తరగతి చదువుతున్నప్పటి నుంచి నేను పాటలు పాడుతూ ఉన్నాను. రెండవ తరగతి నుంచి. సరే సార్, ఇప్పుడు రాసిన పాటలో ఈ పాట నాకు గుర్తింపు వచ్చింది, ఈ పాట నా పేరు తెచ్చింది అనే పాట ఏమైనా ఉన్నా సార్? అంటే నేను ఇంకా రికార్డ్ చేయలేదు, రాసుకుని పెట్టుకున్నాను తప్ప రికార్డ్ చేసుకోలేదు. నాకు పాడుకుంటున్నాను, కొన్ని సేకరించాను, కొన్ని సొంత రాశాను. అందులో ముఖ్యంగా మనకి స్నేహం కోసం రాసిన పాట. మిత్రమా ఓ మిత్రమా స్నేహమా నానేస్తమా. మిత్రమా ఓ మిత్రమా స్నేహమా నానేస్తమా.
నీవే నాకు ప్రాణము నీ మీదే నా ధ్యానము నీవే నాకు ప్రాణము నీ మీదే నా ధ్యానము శ్వాసే నీ కోసము ఇచ్చావు అవకాశము ఇచ్చావు అవకాశము మిత్రమా దాని కారణం ఏంటంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి టైం అంటే బాధలు పడలేక వెన్ను తట్టి బ్రతకాలి ఆపడుచుంది ఆ టైంలో ఫ్రెండ్ ఫ్రెండ్ ప్రోత్సహించి మనం బ్రతకు సాధించాలని చెప్పినప్పుడు ఆ పాట రాసుకుంది. అంటే అన్ని పాటలు రాసుకుని దగ్గర పెట్టుకున్న రికార్డులు ఎందుకు కావాలి? ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి వల్ల రికార్డు కావాలి, అంతే కదా? నీ పాటలు మాత్రం చాలా బాగున్నాయి. నీ పల్లె పాట చూసుకోవాలి సేకరించుకుని కష్టంగా నీ నోటి మీద రికార్డు కూడా చేర్చుకుంటారు. సరే, ఇప్పుడు మంచి జానపదం కావాలి సార్. సార్ సార్ ముద్దుమో మూస కని చుక్క కాలిమువల కలహంస ముద్దుమో మూస కని చుక్క కాలిమువల కలహంస కన్నులు చిందె కదలిపోయేనో ఇనా మళ్ళీ మనసు కోసి మాయ మాయనో సిరి మళ్ళీ మనసు కోసి మాయ మాయనో చల్లగాలి సన్నవేల సన్నజాతి పులుగోతు చల్లగాలి సన్నవేల సన్నజాతి పులుగోతు ఉండవల్లెల ఒక్కొక్క కళాకారునికి ఒక్కొక్క పేరుంది. వరంగల్ సారంగపానికి రంగి అంటారు, నేను మళ్ళీ అనుకుంటాను. సరే సార్, మా ఇప్పుడు ఛానల్ దగ్గర చూస్తున్నాం సార్, ఏదో మా ఛానల్ ఒక పాట రాసిన నాకు తెలిసింది సార్. ఈ ఛానల్ కోసం తెలిసింది సార్, మనం వచ్చాట నేను వచ్చేటప్పుడు రైతు మొత్తం చూసాను నేను ముందే. మరి ఏ పాట రాసినా మరి వినిపిస్తామంటారు మా ఛానల్ గురించి సార్. కన్నీళ్లను తుడిచేటందుకు కన్నీళ్లను తుడిచేటందుకు ఎప్పుడైనా నువ్వు స్పందించు, కాలే కడుపుల ఆకలి తీర్చి జన్మే ధన్యం అనిపించు, మన జన్మే ధన్యం అనిపించు. ఫౌండేషన్ ఫౌండేషన్ ఇది మన వెలుగు ఫౌండేషన్, ఫౌండేషన్ ఫౌండేషన్ ఇది మన వెలుగు ఫౌండేషన్. సేవల కోసం వెలిసిన వాలంటరీ ఆర్గనైజేషన్, సేవల కోసం వెలిసిన వాలంటరీ ఆర్గనైజేషన్. నీళ్లను తుడిచేటందుకు ఎప్పుడైనా నువ్వు స్పందించు, కాలే కడుపుల ఆకలి తీర్చి జన్మే ధన్యం అనిపించు, మన జన్మే ధన్యం అనిపించు, మన జన్మే ధన్యం అనిపించు. చతికిలబడిన బతుకుల కోసం, చతికిలబడిన బతుకుల కోసం సహాయం ఎప్పుడు అందించు, నువ్వు సహాయం ఎప్పుడు అందించు. మన కోసమే మన జన్మం కాదు, పళ్ళ కోసమే నిరూపించు, పళ్ళ కోసమే నిరూపించు. మంచి మనిషిగా సేవలు చేసి, మంచి మనిషిగా సేవలు చేసి మహామనిషిగా జీవించు, మహామనిషిగా జీవించు. తన దాకా తోడుగా
దాకా తోడుగా అబాకిలందరి అందగా చేయుతనందించు ఇది చేయుతనందించు అరే ఇది మన వెలుగు ఫౌండేషన్ ఇది మన వెలుగు ఫౌండేషన్ 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 ఇది మన వెలుగు ఫౌండేషన్ సేవల కోసం వెలసిన వాలంటరి ఆర్గనైజేషన్ సేవల కోసం వెలసిన వాలంటరి ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ఫౌండేషన్ ఇది మన వెలుగు ఫౌండేషన్ ఇది మన వెలుగు ఫౌండేషన్ ఆకలితో అలమటించే అనాథులున్నని దేశం కోసం ఆకలితో అలమటించే అనాథులున్నని దేశం కోసం పేదల కోసం ఊరుల కార్యక్రమాలే చేపడుతుంది కార్యక్రమాలే చేపడుతుంది కార్యక్రమాలే చేపడుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపమంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపమంటూ అందరికీ అది పంచాలంటూ అందరికీ అది అందాలంటూ అందరికీ అందాలంటూ ఆకలి చావులు ఉండకూడదు మానవ సేవలే మానవ సేవే మాతవ సేవని మంచి మనసుతో మంచిని కోరి మంచి మనసుతో మంచిని కోరి మంచి రాలలో వెలసినది మన మంచి రాలలో వెలసినది మణుపూరం ప్రకాశ్ గారి మణుపూరం ప్రకాశ్ గారి మానస పుత్రికగా కోటి ఆశల కొలువీది కోటి ఆశల కొలువీది ఇది మన వెలుగు ఫౌండేషన్ ఇది మన వెలుగు ఫౌండేషన్ 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 ఇది మన వెలుగు సమాజానికి చైతన్యాత్మక సందేశాన్ని అందిస్తూ సందేశాన్ని అందిస్తూ సమాజానికి చైతన్యాత్మక సందేశాన్ని అందిస్తూ సందేశాన్ని అందిస్తూ బడుగు బలహీన వర్గాల్లో ఉపాధి అవకాశాలను చూపి ఉపాధి అవకాశాలను చూసి స్పందించు సహకరించు స్పందించు సహకరించు సహాయపడువారు నినాదాలతో సహాయపడువారు నినాదాలతో సమసమాజ నిర్మాణం సమసమాజ నిర్మాణం కోసం సేవలు ఎన్నో చేపట్టింది సేవలు ఎన్నో చేపట్టింది చేయుతనిచ్చే జనులందరికీ చేయుతనిచ్చే జనులందరికీ చెయ్యెత్తి చేయి కొడుతోంది చెయ్యెత్తి చేయి కొడుతోంది చెయ్యెత్తి చేయి కొడుతోంది సేవయ మార్గంగా చేయుతే లక్ష్యంగా జనం ముందుకే వచ్చింది ఇలా జనం ముందుకే వచ్చింది ముందుకే వచ్చింది ఇది మన వెలుగు ఫౌండేషన్ ఇది మన వెలుగు ఫౌండేషన్ 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 ఇది మన వెలుగు ఫౌండేషన్ ఇది మన వెలుగు ఫౌండేషన్ సేవల కోసం వెలసిన వాలంటరీ ఆర్గనైజేషన్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ఫౌండేషన్ ఇది మన వెలుగు 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 ఎందుకంటే వచ్చి నాకు కొంచెంసేపటికే మా ఛానల్ గురించి నువ్వు పాట రాసావంటే పాడడానికి ఒక రెండు గంటల టైం పెట్టింది సార్ రెండు గంటల టైం రెండు గంటల సాంగ్ తీసుకొని పాట రాసాను సూపర్ సార్ సార్ పాట రాసిన మంచి పాట రాసిన మంచి పాట నిచ్చినావు నీకు ఎన్ని అవార్డులు వచ్చినా సార్ ఇంతవరకు నాకు ఇంతవరకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక అవార్డులు వచ్చాయి సార్ అందులో ముఖ్యంగా కాలేజీ స్థాయిలో వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి పాపులేషన్ ఎడ్యుకేషన్ గురించి ఉత్తమ కార్యక్రమం అవార్డు రావడం జరిగింది అలాగే మండల స్థాయిలో ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి ఇంకొక గుర్తింపు తగిన విషయం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో బంగారు పథకం రావడం జరిగింది సార్ గోల్డ్ మెడల్ రావడం జరిగింది సింగింగ్ లో రాష్ట్ర స్థాయి బంగారు పథకం రావడం సార్ మీరు టీచర్ చేసిన తెలిసింది సార్ ఎక్కడ చేసిన టీచర్ నేను ఇప్పుడు మంచిర్యాల జిల్లా మందమరి స్కూల్ ప్రైవేట్ స్కూల్ టీచర్ గా ఒక 12 సంవత్సరాలు చేయడం జరిగింది సార్ అంటే నువ్వు క్యాంపస్ లో వరంగల్ క్యాంపస్ లో వరంగల్ క్యాంపస్ లో పీజీ కోసం వెళ్ళాను వరంగల్ క్యాంపస్ చేశావు సార్ పీజీ డిస్కౌంట్ నాన్నగా ఆరోగ్యం బాగాలి కారణంగా డిస్కౌంట్ రావడం జరిగింది అవునా సార్ పీజీ డిస్కౌంట్ చేసి గ్రామాలి మా ఊరు కొత్తపల్లి కాబట్టి అక్కడ రూపణ ఎక్కడ ఊరు ఉంటుంది ఆవు రావడం జరిగింది ఇప్పటికి దాదాపుగా ఒక 45 పాటలు రాసాను సార్ 45 ఎన్ని పాటలు రికార్డ్ అయినాయి
ఒకటే పాట ఇక్కడ ఒకటే పాట అంటే ఎందుకంటే ఆర్థిక పరిస్థితి వల్ల ఒక పాట ఇక్కడ అది బుక్ పర్మిట్ అయింది. ఒకసారి ఈ పాటలు మన సాధించిన అందరూ ఖచ్చితంగా ఈ పాటలు సేకరించుకుంటారు. మంచి జానపద బాగానే ఉన్నది, విప్లవ బాగానే ఉన్నది, అటు సమాజ సేవ కోసం కూడా ఒక మంచి బాగానే ఉన్నది. ఒకటే సార్ ఏంటంటే ఏ పాట పాడినా కూడా టైం పాస్ అవుతున్నా, టైం పాస్ పాటలు అవుతుంది. ఏదైనా చైతన్యం ఉండాలి అనే ఉద్దేశం కొద్ది ఏ పాట రాష్ట్రం కూడా చైతన్యం చూపిస్తాను. చూసి కదా మా సార్ దగ్గర మంచి ఇంకా ఓల్డ్ అని పాటలు ఉన్నాయి, మూట కట్టుకొని ఉన్నాయి, కానీ మరోసారి మళ్ళీ చాలా వినిపించుకున్నాం. తర్వాత మా పాటలు ఏంటో ముచ్చేటంత చెప్పించుకున్నాం. అంతవరకు కూడా మళ్ళీ ఒకసారి దండం పెట్టి అంతవరకు సెలవు తీసుకుంటున్నాను అన్న మా ఛానల్ పేసిన దండం. మన ఛానల్ మన వెలుగు ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట మొదలు మర్చిపోకుండా అన్న లెక్కలు.